ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మీ యొక్క మొబైల్లో మీరు రకరకాల యాప్స్ని యూజ్ చేసి ఉంటారు, లైక్ దిస్, ఎలాంటి అప్లికేషన్ అయినా సరే. కానీ ఈ వీడియోలో మీకు ఇంతవరకు మీకు ఎవరు పరిచయం చేయని టాప్ 5 అప్లికేషన్ని మీకు పరిచయం అనేది చేస్తాను. ఒక్కసారి మీరు కనుక ఈ అప్లికేషన్స్ని చూశారంటే మాత్రం నిజంగా షాక్ అండ్ అవుతారు ఫ్రెండ్స్. డైరెక్ట్గా ఆ అప్లికేషన్తో మనకు ఎంత బెనిఫిట్ ఉందో మీకు ముందు ముందు చూపిస్తాను. కాకపోతే కంపల్సరీ మన యొక్క వీడియోని మీరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే చూడండి, ఈ ప్రతి ఒక్క అప్లికేషన్ ఒకదానికంటే ఒకటి మించిన అప్లికేషన్స్ అన్నమాట. కాకపోతే ప్రజెంట్ అయితే ప్లేస్టోర్లో అయితే ట్రెండ్ అవుతున్నాయి, పైగా మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా అయితే పనిచేస్తుంది అనమాట. అవి చూడండి, ఫస్ట్ వన్ అప్లికేషన్ ఏంటంటే విజువలైజర్ అనమాట. మీరు ఏదైనా గోడకి పెయింట్ వేయాలనుకోండి, సింపుల్గా మీరు ముందే చూసుకోవచ్చు అనమాట. మీ గోడకి ఎలాంటి డిజైన్ అయితే బాగుంటుంది, మీకు ఎలాంటి కలర్ అయితే బాగుంటుంది, మీ బెడ్రూమ్కి ఎలాంటి కలర్ కావాలి, మీ యొక్క కింద టైల్స్కి ఎలాంటి మీరు టైల్స్ కలర్ కావాలనేది కంప్లీట్గా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఇక్కడ మీకు కెమెరా ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు కెమెరా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి కలర్ని చూసనే చేసుకుంటాను. లైక్ దిస్ నేను గోడకి ఇప్పుడు ప్రజెంట్ ఈ కలర్ని వేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఈ విధంగా ట్యాప్ చేసిన అనేది మరుక్షణమే ఆటోమేటిక్గా ఆ కలర్ మనకు గోడ పైన కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఈ కలర్ని పెయింట్ వేస్తే నా యొక్క హౌస్ ఈ విధంగా ఉంటుంది అన్నట్టుగా ఆటోమేటిక్గా మనకు కనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఒకే కలర్ కాకుండా ఇప్పుడు సైడ్కి మల్టీ కలర్ని కూడా మీరు యూజ్ అనేది చేయొచ్చు అనమాట. లైక్ దిస్ నేను ఈ కలర్ని సెలెక్ట్ అనేది చేయడం జరిగింది, ఈ కలర్ ఇక్కడ ఆ కలర్ ఇక్కడ అన్నట్టుగా నేను రెండు రకాలుగా సెలెక్ట్ అనేది చేయడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు, మనకు ఇన్ కేస్ మనం పెయింట్ వేసినట్లయితే ఈ రేంజ్లో ఉంటుంది అన్నట్టుగా మనం ముందే ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు ఈ చిన్న అప్లికేషన్ ద్వారా. కింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి మీరు వన్స్ డౌన్లోడ్ చేసుకుని యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే సెకండ్ వన్ అప్లికేషన్ ఏంటంటే మనకు క్రోమా కీబోర్డ్ అనమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే నార్మల్గా మనం ప్రతి ఒక్క దాంట్లో మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆటోమేటిక్గా మన యొక్క వాట్సాప్, ఇప్పుడు వాట్సాప్కి వెళ్ళడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు కీబోర్డ్ యొక్క కలర్ మారిపోవడం జరిగింది. అదేవిధంగా నేను ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్కి వెళ్తాను, చూడండి వెళ్ళగానే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వేరే విధంగా కీబోర్డ్ మారిపోవడం జరిగింది కలర్. దీంతో పాటుగా ఇక్కడ నుంచి మనము దేంట్లోకైనా వెళ్ళినా సరే, ఇప్పుడు లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి సర్చ్ అనేది చేయాలనుకుంటున్నాను, అలాంటప్పుడు మనకు వేరే కీబోర్డ్ అయితే మారిపోవడం జరిగింది అనమాట. దీంతో పాటుగా ఇదే కీబోర్డ్లో మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి చూపిస్తాను, చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు 3 డాట్స్ పైన ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ రకరకాల ఎమోజీస్ కావచ్చు, గిఫ్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు క్లిప్ బోర్డ్ నుంచి కంప్లీట్గా యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా ఇంకొకటి మోడ్లో మీరు సర్చ్ చేయాలన్నా, ఏదైనా ట్రాన్స్లేట్ చేయాలన్నా డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇకపోతే మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఇప్పుడు కీబోర్డ్లో ఏదైనా టైప్ చేసినట్లయితే మీరు ఎంత స్పీడ్లో టైప్ చేస్తున్నారు, మీరు పర్ఫెక్ట్గా ఎన్ని వర్డ్స్ని టైప్ చేస్తున్నారు, మీరు కంప్లీట్గా మీరు ఇక్కడ నుంచి మొత్తం మీ యొక్క డేటాని మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా ఇక్కడ మీకు రకరకాల లాంగ్వేజెస్ అవైలబుల్ ఉంటాయి, మీకు నచ్చిన కలర్ని ఇక్కడ నుంచి మీరు కీబోర్డ్లోకి సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ నేను ఈ కలర్ని చూసనే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి ఆ కీబోర్డ్ యొక్క కలరే మనకు మారిపోవడం జరిగింది కంప్లీట్గా. ఇలా మనకు ఒకటి రెండు కాదు, చాలా అంటే చాలా సూపర్గా పనిచేస్తాయి. మీరు ఓన్లీ నంబర్స్ కాల్ ఉంటే ఈ విధంగా మీరు నంబర్స్ని కూడా ఓపెన్ చేసి ఇక్కడ నుంచి యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీ అవసరం ఉన్నట్టుగా మీరు ఏదైతే టైపింగ్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కటి మీకు ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. పైగా ప్రజెంట్ ట్రెండ్లో అయితే నడుస్తుందన్నమాట ఈ కీబోర్డ్. కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే మనకు నెక్స్ట్ ఉన్న అప్లికేషన్ ఏంటంటే E2PDF. ఈ అప్లికేషన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఎవరిదైనా సరే ఈ అప్లికేషన్ని వాళ్ళ మొబైల్లో వేసి, మన చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇల్లీగల్ రూట్కి వెళ్లకుండా మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు వాళ్ళు ఎవరెవరికి కాల్ చేస్తున్నారు. కంప్లీట్గా కాల్ డీటెయిల్స్ని మనం ఒకే క్లిక్తో మనం తీసుకోవచ్చు అనమాట. సింపుల్గా నేను ఇక్కడ మీకు క్లిక్ టు కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీని మీద క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు జనరల్ కాల్ లాగ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీనిపై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డేటా ఆప్షన్ ఉంటుంది అనమాట. మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలనేది మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇయర్తో పాటుగా ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ నుంచి చూసినది చేసుకోవచ్చు. లైక్ దిస్ 2020 నుంచి మనకు 20 వరకు, ఇప్పుడు ప్రజెంట్ ఈ మంత్లో 21 వరకు నాకు కంప్లీట్ ఒక రిపోర్ట్ కావాలి నాకు సంబంధించింది. అలాంటప్పుడు మీరు ఏ మొబైల్లో చూసుకోవాలంటే ఆ మొబైల్లో జస్ట్ ఈ విధంగా ఏదో ఒకటి మీరు ఇంటర్నెట్ చేసుకోండి, నేను జీకేని ఇక్కడ రాయడం జరిగింది. తర్వాత మీరు ఎవరి మొబైల్లో చూడాలనుకుంటే వాళ్ళ మొబైల్లో డైరెక్ట్గా ఈ విధంగా కంప్లీట్గా మనకు ఒక PDF వస్తుంది, ఆ PDFని డైరెక్ట్గా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా
కావాలని కూడా మీ యొక్క వాట్సాప్కి సెండ్ చేసుకుని అక్కడ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు ఇన్కమింగ్ కాల్స్ మనం ఎవరితో ఎవరెవరితో ఎంతసేపు మాట్లాడుతున్నాం ఏం కథ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. నేను కంప్లీట్గా బ్లర్ అనేది చేయడం జరిగింది. ఎప్పటి నుంచి నాకు 2020 నుంచి 21 వరకు 1 ఇయర్ డేటా మొత్తం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దీంట్లో మిస్డ్ కాల్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్కమింగ్ కాల్స్ ఎన్ని ఉన్నాయి, అవుట్ గోయింగ్ కాల్స్ ఎన్ని ఉన్నాయి, ఏం కథ మనం ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నారు అనేది మొత్తం గంటల సమయాన్ని చాలా ఈజీగా మనం ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఈ అప్లికేషన్ నాకు సూపర్గా పనిచేసి మీరు కావాలంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ నాకు క్లిక్ చేసి సింపుల్గా మీ యొక్క వాట్సాప్కి మీరు డైరెక్ట్గా ఈ విధంగా షేర్ చేసుకొని ఇక్కడ నుంచి మీ యొక్క అంటే మీ యొక్క మొబైల్ నుంచి దాన్ని డెలిట్ చేసేయండి. ఈ విధంగా మీరు సెండ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు డెలిట్ ఫర్ ఎవరీ వన్ అనే యాప్ చేసిన మరుక్షణమే ఆ డేటా మొత్తం డెలిట్ కావడం జరుగుతుంది. దర్ ఆఫ్టర్ మీ యొక్క మొబైల్లో మీరు మీ యొక్క వాట్సాప్లో మీరు డైరెక్ట్గా ఈ రేంజ్లో మీరు చూసుకోవచ్చు అనమాట. అక్కడ క్లిక్ చేసిన మరుక్షణమే మీకు కంప్లీట్గా మొత్తం డీటెయిల్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే రావడం జరుగుతుంది అనమాట కాల్ డీటెయిల్స్. ఈ విధంగా ఈ ట్రిక్ అయితే మనకు సూపర్గా పనిచేస్తుంది. ఈ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకు నెక్స్ట్ వన్ అప్లికేషన్ ఏంటంటే చాలామంది వాల్ పేపర్స్ అడుగుతుంటారు, బ్రదర్ మీరు వాడే వాల్ పేపర్స్ ఏంది ఎంత సూపర్గా ఉంటాయంటే నిజంగా హెచ్డీ క్వాలిటీలో ప్రతి ఒక్క వాల్ పేపర్స్ మనకు ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి, పైగా అది ప్రో అప్లికేషన్ అనమాట. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి ముందుగా ఈ బ్యాక్ డ్రాప్స్ అనే ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో ఒకటి రెండు కాదు, అన్ని ప్రో లెవెల్ థీమ్స్ అనమాట మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ మీకు నచ్చిందా ఈ వాల్ పేపర్ సెట్ వాల్ పేపర్ ఆప్షన్ అన్న క్లిక్ అనేది చేయండి. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత సింపుల్గా మీ యొక్క హోమ్ స్క్రీన్ పైన మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి, నేను అప్లై అయితే చేయడం జరిగింది హోమ్ స్క్రీన్ పైన. ఎంత సూపర్గా ఉంటుందంటే ఎంత ఏమాత్రం మనకు వాల్ పేపర్లో క్వాలిటీ అనేది మిస్ కావడం జరగదు అనమాట. ఆ రేంజ్లో దీంట్లో మనకు ఒకటి రెండు కాదు, ఇలా మనకు కొన్ని వేల వాల్ పేపర్స్ దీంట్లో మనకు ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. మీరు కావాలంటే డైరెక్ట్గా ఇంటర్నెట్ నుంచి మీరు లైవ్ వాల్ పేపర్స్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న లైవ్ వాల్ పేపర్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఏదైతే వాల్ పేపర్ మీకు అవసరం ఉంటాయో ఇక్కడ మీరు లైక్ ఆప్షన్ అంటే యాప్ చేసిన మరుక్షణమే, ఇక్కడ హార్ట్ సింబల్ పైన మనం టచ్ చేసిన మరుక్షణమే మనకు సంబంధించిన సెలెక్టెడ్ లిస్ట్లో ఇది రావడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క వాల్ పేపర్స్ హెచ్డీ క్వాలిటీలో మీకు కంప్లీట్గా ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట. కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, ఒకసారి మీకు కావాలంటే మీరు డైరెక్ట్ అక్కడ నుంచి ట్రై అనేది చేసుకోవచ్చు అనమాట. ఎన్ని వాల్ పేపర్స్ ఉంటాయంటే కొన్ని వందల వేల వాల్ పేపర్స్ ఉంటాయి, అన్ని ఫ్రీ అనమాట. ఇకపోతే మనకు నెక్స్ట్ వన్ అప్లికేషన్ అంటే ఫోటో ఎడిటింగ్ అనమాట. సింపుల్గా దీంట్లో మీకు సంబంధించిన ఫోటోని తీసుకుంటే సరిపోతుంది అనమాట. థర్ఆఫ్టర్ మీకు సంబంధించిన ఫోటో ఏ రేంజ్లో కావాలి అనుకుంటే ఆ రేంజ్లో ఇక్కడ మనకు ప్రతి ఒక్క టెంప్లెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి నేను శాంపిల్ ఫోటో తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు నచ్చిన రేంజ్లో మీరు ఇక్కడ నుంచి నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఓన్ ఫోటో తీసుకున్నట్లయితే మరింత సూపర్గా ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, ఒకటి రెండు కాదు, మనకు కొన్ని వందల ఎఫెక్ట్స్ మనకు దీంట్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. మీకు నచ్చిన ఎఫెక్ట్ పైన అంటే మీరు ట్యాప్ చేసి డైరెక్ట్ మీ యొక్క ఫోటోని నెక్స్ట్ లెవెల్లోకి మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ అప్లికేషన్ మనకు సూపర్గా అయితే పనిచేస్తుంది అనమాట. లైక్ దిస్ ఇదే అప్లికేషన్లో నాకు సంబంధించిన ఒక ఏదో ఒక సొంత ఫోటోని నేను తీసుకుంటాను చూడండి. తీసుకున్న తర్వాత మీకు లైవ్లో ఎడిటింగ్ చేసి చూపిస్తాను ఏ రేంజ్లో మనకు ఆ థిక్నెస్ వస్తుందంటే నిజంగా అదృశ్య అనాల్సిందే. ఆ రేంజ్లో ప్రతి ఒక్క ఫిల్టర్స్ మనకు దీంట్లో సూపర్గా పనిచేస్తాయన్నమాట. ఒకసారి చూడండి, వావ్ అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఒకటి రెండు కాదు, దీంట్లో మనకు కొన్ని వేల ఫిల్టర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. లైక్ దిస్ ఇది మీకు నచ్చిందా లేదా ఏది నచ్చిందో మీరు ఇక్కడ నుంచి చూసినా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అన్ని ప్రో లెవెల్ ట్రిక్స్ అనమాట. ఒకసారి చూడండి, ఇది నచ్చిందా, వావ్ సూపర్ అనుకుంటే సింపుల్గా మీకు కింద డన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీన్ని మనం క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు గ్యాలరీలోకి చిన్నగా యాడ్ చూసి మీరు సేవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ టాప్ 5 అప్లికేషన్ అయితే మనకు సూపర్గా పనిచేస్తాయి. కింద డిస్క్రిప్షన్లో స్పెషల్ లింక్స్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.